హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త రెసిపీతో వచ్చా. అదేంటంటే కార్న్ఫ్లవర్ జెన్యు హల్వా. దీనికి కావలసిన పదార్థాలు 1/4 కిలో కార్న్ఫ్లవర్ పిండి, 300 గ్రామ్స్ ఒక కప్పు వాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండగా ఉండలు కట్టకుండా మెల్లగా ఈ విధంగా కలుపు. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్గా కనిపిస్తుందో. నేను కావాలని వేసుకున్నాను, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే మీ చాయిస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఉండగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 50 గ్రామ్స్ ఆవు నెయ్యి వేసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ దోసపప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా కలుపుతూ ఉండగా చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా మిక్స్ అవుతుందో. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఇందులో మధ్య మధ్యలో దోసపప్పు కనిపిస్తూవా, బాగా కనిపిస్తుందిగా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుతూ ఉండగా మధ్యలో ఏమైనా ఉండలున్నా మొత్తం కరిగేయడానికి ఈ విధంగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసి ప్లేట్కి మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసిన ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని మరొక ప్లేట్లో తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని కట్ చేసిన పీసుల్ని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని పెట్టుకోవాలి. ఈ స్వీట్ నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పిల్లలకి స్నాక్స్ లాగాని, ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే వాళ్ళ కోసం కానీ ఇలా చేసి ముందుగానే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకోండి. మీకు ఇంకా షుగర్ సరిపోదు అనుకుంటే పైన ఇంకో 2 స్పూన్స్ షుగర్ వేసుకొని పెట్టుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చూసారా, చూడండి ఎంత టేస్టీగా, ఎంత స్మూత్గా, వావ్ చాలా టేస్టీగా కనిపిస్తుందిగా. ఎంత స్మూత్గా చూసారా ఎంత బాగుందో. ఈ విధంగా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మేము చేసిన స్వీట్ మీకు నచ్చినట్లుగానైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.